అయితే మాతో ఉండు లేదంటే పక్కకి గెలుపు ఇది మీడియా మీద పెత్తందారితనంతో వ్యవహరించేటువంటి కొన్ని పార్టీల వ్యవహార శైలి ప్రజాస్వామ్య విలువల గురించినటువంటి మాటలు పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇస్తాం కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికీ మాకు అనుకూలంగా ఉండాల్సిందే కానీ ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడిన ఎదుటి వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకోం అదే ప్రజాస్వామ్యం అనేటువంటి ధోరణి ఇది ప్రధానమైనటువంటి అలవాటు ఉన్నటువంటి పక్షం వెంటాడుతుంటుంది వేటాడుతుంటుంది ఏ విధంగా అంటే నిన్న వీడియో కూడా నేను ప్రొజెక్ట్ చేశాను ఏ విధంగా దాన్ని ట్రోల్ చేశారు దానికి ఆన్సరు ఇదంతా కూడా ఫ్రాంక్గానే చెప్పాను నేను దాంట్లో తప్పులు చేయాల్సినటువంటి అవసరము లేదు ఏదో భాగోవతాలు లాంటి పదాలు ఆడారు భాగోవతం అంటే ఏదన్నా లంజితనమో దొంగతనమో చేస్తే మాట్లాడాలా ఈ రెండు కాదు లేకపోతే ఏదన్నా డబ్బులు తీసుకుంటుంటే వాళ్ళు అంచాలు తీసుకుంటుంటే దాన్ని బాగోతూ ఉంటారు అట్లా కాకుండా రెండు పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళతో ఆన్సర్ చేసేటప్పుడు దాన్ని గురించి కూడా బాగోతామని పెట్టి వాళ్ళు ఏంటో వాళ్ళు భార్యలతో సరిగ్గా సంసారం చేస్తున్నారా లేకపోతే వాళ్ళ ఎవరితో సంసారాలు చేస్తున్నారు ఎవరితో చేస్తున్నారనే దాని గురించి మాట్లాడి ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వానికి వదిలేద్దాం వ్యక్తిత్వం అనేటువంటి ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది వదిలేద్దాం కాకపోతే ఒక కుట్ర నేను ఇంతకుముందే ప్రస్తావించాను సరే ఇప్పటికీ పేర్లు ప్రస్తావించట్లేదు వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఓకే లేదు అంటే కనుక లీగల్గా ప్రొసీడ్ అయితే జైళ్ళకి వెళ్తారు గ్యారంటీగా అది ఒక దాదాపుగా ఏడెనిమిది సంస్థలు ఇది చాలా క్లియర్గా చెప్తున్నాయి ఏడెనిమిది సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని ఏదో ఎరగబడుస్తున్నామని చెప్పి ఐటీ కంపెనీల పేరుతో పెట్టుకున్నటువంటి సంస్థలు అందులో ఏఐటి ఉద్యోగాలు లేవు ఫేస్బుక్లోను యూట్యూబ్లు ట్విట్టర్లలో తమ ప్రత్యర్థులని దెబ్బతీయడానికి సొమ్ముతో ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ములు తీసుకున్నారు లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి సొమ్ములు తీసుకుంటున్నారనేది వాళ్ళకి తెలియాలి బట్ సొమ్ములతో అదే జీతాలుగా తీసుకుంటూ వెంటాడి వేటాడేటువంటి ప్రక్రియ దానికి ఒక సైకలాజికల్ గేమ్ అటు వైసీపీ పేరుతోనూ వాళ్లే నాలుగేళ్ల నుంచి ప్రొఫైల్స్ సృష్టించి నడుపుతున్నారు వాళ్ళే జనసేన పేరుతోనూ ప్రొఫైల్స్ సృష్టించి నడుపుతుంటారు ఆ పార్టీల వీరాభిమానులుగా నటిస్తారు ఇది ఒక కోవర్ట్ ఆపరేషన్ వాళ్ళు చేసే పని ఏంటంటే నిదానంగా ఆ కామెంట్లలో ఏది తమకి ఎవరైతే ప్రధానమైనటువంటి శత్రువు అవుతారో అంటే ప్రధానంగా వాళ్ళకి సంబంధించినటువంటి దొలతనాన్ని బయట పెడతారో వాళ్ళని కామెంట్లలో ముందు వీళ్ళు లంచగొండలను వీళ్ళు దుర్మార్గులని ప్రొజెక్ట్ చేస్తూ మాకు తెలుసు ఆధారాలు లాంటి స్టేట్మెంట్స్ పెడతారు అప్పుడు నమ్మేటువంటి వాళ్ళు కూడా అయ్యో నిజమేననుకుంటా మనకు తెలియదేమో మనం వీళ్ళని నమ్ముతున్నామే అనేటువంటి చేయాలి సరే అది ఆ పాచిక పారలేదు తర్వాత మీడియా సంస్థల మీద ఒత్తిడి తెచ్చి ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ సరే తొక్కే కొద్దీ బంతిని నేలకేసి కొట్టే కొద్దీ పైకి ఎగురుతూ ఉంటుంది కదా ఆ విధమైనటువంటి ప్రక్రియే ఎక్కడ తొక్కాలనుకుంటే ఇంకొక వైపుకి ఎక్కినటువంటి పరిస్థితి నాది దాని పరిణామంతో ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది అయింది దాన్ని కవర్ చేయాలంటే ఎక్కడో చోట ఇరికిచ్చాల ఆ ఇరికిచ్చేటువంటి ప్రక్రియ ఏంటంటే ఒక టెంపర్ని క్రియేట్ చేయాల అసలు ఎంత విచిత్రమైనటువంటిది ఏంటంటే వైసీపీ నాయకుడు మాట్లాడేటప్పుడు వాళ్ళిద్దరికీ బంధం ఉంది కదా అంటే ఇంటర్నల్ కదా వచ్చినప్పుడు చూసుకుందాంలే అవి బయటకు పడినప్పుడు రోజుల్లో చూసుకున్నాములే ఇంటర్నల్ అనే కదా మీ మీ ఉద్దేశం అనే పదాన్ని ప్రత్యేకించి మనం వార్తలో చదివినట్టు విడిగా మాట్లాడినట్టు మాట్లాడాలి కదా ఇంటర్నల్ అయితే అప్పుడు చూసుకుందాంలే అంటే దాన్ని అదేదో తప్పుడు పని అన్నటువంటి విధంగా ప్రొజెక్ట్ చేస్తూ చకచక చకచక్కా పెడితే అదే మనం ఇంతకుముందు కూడా చెప్పా ఒక మనం మామూలు ఇంటర్వ్యూ చేసి కూడా ఇట్ట కెమెరా తిప్పేసి అది పెద్ద హిడెన్ ఆపరేషన్ అంటే అదే నిన్న వైసీపీకి సంబంధించి అవి కొటారి అనేటువంటి కార్యకర్త తీసుకుని జాతీయ స్థాయిలో ఒక పెద్ద కుంభకోణం బయట పెట్టామని చెప్పినటువంటి విధంగా ఒక పెద్ద స్ట్రాటజీ ఆ తర్వాత దాన్ని అమాయకంగా ఇప్పుడు అందులో విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే వైసీపీ వాళ్ళు వేసినటువంటి ప్రశ్నకి జనసేన దాన్ని కవర్ చేస్తున్నామని వైసీపీ ఫీలింగ్ యాక్చువల్గా ఏమని జనసేనకి తెలుగుదేశానికి అప్ ఉంది కదా అయినా కూడా మీరు ఇట్లాగా లేదని చెప్తున్నారు కదా అనేదాన్ని ప్రొజెక్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తే అని అడుగుతుంటే ఉంటే చూద్దాంలే అనేటువంటి పాయింట్ని పక్కనకి తీసేసి వేరే రూట్లో నుంచి దాన్ని అంటే చివరికి ఎవరికైతే వాస్తవంగా ఆ పాయింట్లో ఎవరు ఎవరిని కాపాడినట్టు వస్తుంది జనసేనకు సంబంధించి కాపాడినట్టు అనిపించాలి యాక్చువల్గా అక్కడ తర్వాత మాటలన్నీ కట్ చేసుకున్నారనుకుందాం అది విచిత్రం సరే దాని వరకు పెట్టేసేసి వాడేయటం అనేటువంటిది అంటే ఎవరిదైతే లే సంబంధం వెనకాల ఉంటే కనుక ఓపెన్ అయినప్పుడు చూద్దాం లేంటే అర్థం ఏంటి అక్కడేమీ లేదు అనేటువంటిది నమ్ముతున్నామనే కదా దాన్ని బేస్ చేసేసుకుని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకునేటువంటి కార్యక్రమం ఇంతకుముందు కూడా ప్రస్తావించే ఇది ఒక దాన్ని హైలైట్ చేస్తూ ఆ వర్గాన్ని రెచ్చగొడితే వాళ్ళు చక్కచెక్క కొంతమంది పెట్టినటువంటి పోస్టింగ్లు దాన్ని సరే నేను దాని గురించి భయపడింది లేదు ఇది లేదు ఇక్కడ దాని తర్వాత రకరకాలైనటువంటి కుట్రో కోతంత్రాలు ఇక్కడ బేసిక్గా ఒకటే ఈ కుట్రలు పన్నేటువంటి సంస్థలకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలుసు ఆ ఫండింగ్లో ఎంత తింటున్నారు అన్నది తెలుసు అమాయకత్వంగా అయితే లేను సరే బెదిరింపులు హెచ్చరికలు ఫోనుల్లో చంపేస్తామన్న వార్నింగ్లు ఇట్లాంటి వాటినే లైట్ తీసుకున్నా ఏం చేస్తారులే అనేటువంటిది ఏమవుతుంది మామూలుగా మ్యాక్సిమం ఒక మనిషిని ఏం చేయగలుగుతారు ఫైనల్గా ప్రాణం తీయడం పరుగు అనేటువంటి ప్రయత్నాలకు కూడా చెక్ చేశారు అది సాధ్యం కాలేదు తర్వాత డబ్బు వ్యవహారాల్లో డ్రామాలు ఆడదామని చూశారు అది సాధ్యం కాలేదు ఉద్యోగాల పరంగా ఇబ్బంది పెడితే దారికి వస్తారని చూసారు అది సాధ్యం కాలేదు ఇప్పుడు ఈ విధమైనటువంటిది ఈ కుట్రలతో సాధించేది ఏంటి ఈ ఏడు పేదో మీ పార్టీలు బాగు చేసుకోవడానికో మీ పార్టీలకు సంబంధించి మంచిగా పబ్లిక్లోకి వెళ్ళి చేసిందేదో చెప్పుకు వస్తే సరిపోద్ది కదా ఆ చెప్పుకోవడం మానేసి అసలు మా గురించి నెగిటివ్గా చెప్పకూడదు మేము చేసేదంతా రైట్ అని భజన్ చేయాలి అని కోరుకునేటువంటి కుట్ర సిద్ధాంతం ఏంటో అంటే కనీస మాత్ర విమర్శను కూడా అంగీకరించలేని వాళ్ళు ప్రజాస్వామ్య విలువల గురించి ఎందుకు మాట్లాడతారు జాతీయ స్థాయిలో మా మీద కుట్రలు అని ఎందుకు మాట్లాడతారు అంటే మనం చేసేదేమో శృంగారం చేస్తే విచారం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఒక్కటి మాత్రం ఖాయం టైం వస్తుంది భగవంతుడు అనేవాడు ఎప్పుడూ కూడా ఇవాళ ఈ ఐదేళ్లలో ఒకవేళ ఏమన్నా మాయ చేసి ఏదన్నా వ్యవహారం చేసుకున్న భవిష్యత్తు జీ జీవితకాలమేమి ఉండదు కదా ఆ సందర్భంలో ఎంతకంటే దారుణంగా ఇబ్బంది పడరా కానీ నేను ఇబ్బంది పెడతానని చెప్పను కానీ ఒక్కటి మాత్రం ఖాయం నిజం అనేటువంటి దాన్ని తొక్కాలనుకునేటువంటి క్రమంలో ఆ నిజం అనేటువంటి ఏనుగు పాదాల కింద సర్వనాశనమైనటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు అలా నిజాన్ని తాత్కాలికంగా ఆపగలరు కానీ శాశ్వతంగా భ్రమల ప్రపంచంలో విహరింపజేస్తూ దాన్ని గురించి ప్రొజెక్ట్ చేసేటువంటి వాళ్ళని వేధించి వెంటాడితే అద్భుతం అనుకునేటువంటి వాళ్ళు రే పొద్దున మీ ఇళ్ళల్లో మీ జీవితాలు మీ కుటుంబాలు ఇంకొకళ్ళ వల్ల ఇబ్బంది పడినప్పుడు కూడా నాలాంటోడు అవసరమే వస్తుంది నాలాంటోడిని తొక్కితే ఆ వ్యక్తిత్వాలు వ్యక్తుల్ని దెబ్బతీస్తే రేపు మీరు ఎవడో ఒకటి దగ్గర బానిసగానే బతకాలి ఎవడో ఒక నియంత దగ్గర కాళ్ళ కింద కుక్కల్లా బతకాలి ఇది చెప్తున్నా ఒకప్పుడు రౌడీలకి ఒకప్పుడు ఫ్యాక్షనిస్టులకి కుక్కల్లా బతికినటువంటి బతుకులు మళ్ళీ తెచ్చుకోవాలనుకుంటున్నారు నేనైతే ఆ కుక్కల్లా బతకాలనుకోవట్లేదు అది ఎవరిష్టం వాళ్ళది